Good morning to all. Today we are going to discuss about the topic netiquette. In previous class we have learned what is etiquette and what is netiquette. Today we are going to learn what are the types of netiquettes anedi manam heroes class lo telusukundam. So ninnati class lo manam etiquette gurinchi telusukunnam, atlane netiquette gurinchi kuda telusukunnam. So what is netiquette ante, so idi manaki andariki telisina oka యూసేజ్ అనమాట. సో నెట్ ఇంటర్నెట్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో వాటి గురించి చెప్పేది ఈ నెట్ ఎటిక్వెట్ అనమాట. సో మెయిన్గా చాలా మంది నెట్ ఇంటర్నెట్ మీద చాలా మంది కూడా డిపెండ్ అయ్యే ఉంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే యూజెస్కి వాడుతున్నామో, అవసరానికి వాడుతున్నామో వాటి గురించి చెప్తున్నాను. సో ఈ నెటిక్వెట్ వాడడం వల్ల యూసెస్ ఉన్నాయి, అలానే మిస్యూజెస్ కూడా ఉన్నాయి. సో అది మనం వెళ్తూ ఇంకా మనం చూస్తుండగా మనకు అవి టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్గా మనం నెటిక్వెట్ అంటే ఇందులో మెయిన్గా నెటిక్వెట్ ఆర్ ద రూల్స్ ఆర్ సమ్ యాక్సెప్టెడ్ వేస్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్ వెన్ యూ ఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్. సో మన యొక్క కమ్యూనికేషన్ ఒక యాక్సెప్టబుల్ థింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఒక ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేట్ చేస్తున్నాము బై యూజింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల ఇంటర్నెట్ యూజ్ చేస్తూ మనం ఒక కమ్యూనికేషన్ అనేది మనం ఒక పర్సన్కి సెండ్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్నే ఏమంటున్నాము నెటిక్వెట్ అని అంటున్నాము. సో నెటిక్వెట్ టూ వర్డ్స్ నుంచి వచ్చింది. సో ఇంటర్నెట్ ప్లస్ ఎటిక్వెట్ ఈ ఈక్వల్ టు, సో ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ నుంచి నెట్ అనే వర్డ్ నేను ఆల్రెడీ చెప్తాను. సో ఎటిక్వెట్ నుంచి ఈక్వెట్ అనేది ఈ వర్డ్, ఈ టూ వర్డ్స్ కాంబినేషన్ వల్ల నెట్ ఈక్వెట్ అనేది వచ్చింది. సో ఒకసారి మీకు రాసి చూపిస్తాను. ఇంటర్నెట్ ప్లస్ ఎటిక్వెట్, సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఏమొచ్చింది నెటిక్వెట్ అనేది రావడం జరిగింది. సో ఈ నెటిక్వెట్ లో మనకి సోషల్ మీడియా ఎటిక్వెట్, సోషల్ మీడియా ఎటిక్వెట్, ఈ మెయిల్ ఎటిక్వెట్, ఈ బిజినెస్ ఎటిక్వెట్. సో మనకి ఇక్కడ త్రీ డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో త్రీ డిఫరెంట్ టైప్స్ అనేవి మనకి ఇక్కడ వస్తున్నాయి. సో ఫస్ట్ గా మనకి 10 కమాండ్మెంట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. సో 10 కమాండ్మెంట్స్ ఏంటి అంటే, సో ద 10 కమాండ్మెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఎథిక్స్ వర్ క్రియేటెడ్ ఇన్ 1922 బై ద కంప్యూటర్ ఎథిక్స్ ఇన్స్టిట్యూట్. ఎవరు ఈ 10 కమాండ్మెంట్స్ ని డిస్కవర్ చేశారు అంటే ఎవరు మనకి క్రియేట్ చేసి చెప్పారు అంటే ఈ ఎథిక్స్, కంప్యూటర్ ఎథిక్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి ఇవి చెప్పడం జరిగింది. ఎప్పుడు అంటే 1922 దేవర్ క్రియేటెడ్ 10 కమాండ్మెంట్స్. ఎవరు క్రియేట్ చేశారు అంటే కంప్యూటర్ ఎథిక్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ 10 కమాండ్మెంట్స్ ని క్రియేట్ చేసి మనకి చెప్పడం జరిగింది. సో ఆ 10 కమాండ్మెంట్స్ ఏంటి, అవి మనకి ఉపయోగమేనా, మనం తెలుసుకోవాల్సినవేనా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో తెలుసుకోవాల్సినవి కాబట్టి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో యూ షెల్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు హార్మ్ అదర్ పీపుల్. సో నువ్వు నీకు ఉపయోగం అయితే నువ్వు కంప్యూటర్ని యూజ్ చేసుకో. సో ఇక్కడ కంప్యూటర్ గురించి చెప్తున్నారు ఏంటని అనుకోవద్దు. సో ఇంటర్నెట్ అంటే మెయిన్గా మనం కంప్యూటర్ యూజ్ చేస్తాం కాబట్టి సో కంప్యూటర్ గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. యూ షెల్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు హార్మ్ ద పీపుల్. సో నువ్వు యూజ్ చేసే కంప్యూటర్, నువ్వు ఏదైతే యూజ్ చేస్తున్నావో అది నీకు ఉపయోగకరంగా ఉండాలి తప్ప, నీ గురించి నువ్వు ఆలోచించుకుని వాడాలి తప్ప, పక్కన వారికి హాని కలిగే విధంగా నువ్వు ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. యూ షెల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ అదర్ పీపుల్స్ కంప్యూటర్స్ వర్క్. సో యూ షెల్ నాట్ ఇంటర్ఫియర్, నువ్వు ఎప్పుడు వేరొక వర్క్ అంటే కంప్యూటర్లో పక్కన నీ పక్కన ఎవరైతే పర్సన్ కూర్చి వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళు చేసే వర్క్లో నువ్వు ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వాడుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది నీకే ప్రాబ్లం. సో కాబట్టి పక్కన వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తున్నావు వాళ్ళు నిన్ను అడిగితే నువ్వు హెల్ప్ చేయాలి తప్ప,
నువ్వు నువ్వుగా వెళ్ళి వాళ్ళ వర్క్ ని డిస్టర్బ్ చేసి వాళ్ళ వర్క్ లో నువ్వు నీ యొక్క ఐడియాలజీని అక్కడ నువ్వు చూపించకూడదు. యూ షల్ నాట్ స్నూప్ అరౌండ్ ఇన్ అదర్స్ పీపుల్స్ కంప్యూటర్ ఫైల్స్. సో యూ షల్ నాట్ స్నూప్ అంటే నువ్వు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. సో ఎప్పుడు కూడా వేరొక ఫైల్స్ కానీ వేరొక కంప్యూటర్ వర్క్స్ కానీ నువ్వు ఏం చేయకూడదు, స్నూప్ చేయకూడదు. అట్లానే యూ షల్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు స్టీల్. సో దొంగతనం చేయడానికి కూడా నువ్వు చూడకూడదు. యూ షల్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు బియర్ ఫాల్స్ విట్నెస్. సో ఫాల్స్ విట్నెస్ నువ్వు క్రియేట్ చేయకూడదు. అట్లానే యూ షల్ నాట్ కాపీ ఆర్ యూజ్ ప్రాప్రియటరీ సాఫ్ట్వేర్ ఫర్ విచ్ యూ హ్యావ్ నాట్ పేడ్. అంటే వితౌట్ పర్మిషన్ నువ్వు ఏం చేయకూడదు, కంప్యూటర్ని నువ్వు తీసుకో ఐ మీన్ కంప్యూటర్ని వాడకూడదు. అట్లానే వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని నువ్వు కాపీ చేసుకోకూడదు. సో మనకి మన ఇన్స్టిట్యూటే కదా, మమ్మీ కదా, పర్లేదు నేను తీసుకొచ్చాను అనుకుంటే కుదరదు అక్కడ. సో వితౌట్ పర్మిషన్ అంటే పర్మిషన్ లేకుండా ఎటువంటి కాపీ కానీ ఎటువంటి ఫైల్స్ తీసుకోవడం కానీ నువ్వు చేయకూడదు. యూ షల్ నాట్ యూజ్ అదర్స్ పీపుల్స్ కంప్యూటర్ రిసోర్సెస్ వితౌట్ ఆథరైజేషన్ ఆర్ ప్రాపర్ కంపెన్సేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎదుట వ్యక్తి వాడే రిసోర్సెస్ కానీ కంప్యూటర్స్ కానీ నువ్వు ఏం చేయకూడదు అంటే వాళ్ళకి చెప్పకుండా నువ్వు తీసుకోకూడదు. యూ షల్ నాట్ అప్రోప్రియేట్ అదర్స్ పీపుల్స్ ఇంటలెక్చువల్ అవుట్పుట్. సో నువ్వు ఎప్పుడు కూడా ఒకరు చేసిన వర్క్ని నువ్వు కాపీ చేయకూడదు, వాళ్ళు చేసిన వర్క్ని నువ్వు చూడకూడదు. వాళ్ళ అవుట్పుట్ ఏదైతే వస్తుందో నీకు తెలిసినంత వరకు నువ్వు చేసిన వర్క్ అంత వరకు నీకు అవుట్పుట్ వస్తుంది. అంతేకాని నువ్వు కాపీ చేసి చేయడం వల్ల ఏమవుతుంది, నీకు అసలు వర్క్ ఎలా చేయాలనేది కూడా నీకు తెలియదు. కాబట్టి నీ వర్క్ని నువ్వు పర్ఫెక్ట్గా చేసుకో. యూ షల్ థింక్ అబౌట్ ద సోషల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యు ఆర్ రైటింగ్ ఆర్ ద సిస్టమ్ యు ఆర్ డిజైనింగ్. యూ షల్ థింక్ అబౌట్ ద సోషల్ కాన్సిక్వెన్సెస్. సో నువ్వు వాడే నువ్వు చేసే సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటావో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నువ్వు ఏం చేయాలంటే యు ఆర్ రైటింగ్ ఆర్ ద సిస్టమ్ యు ఆర్ డిజైనింగ్. సో నువ్వు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నావో వాటికి ముందుగా నువ్వు ఆలోచించాలి. సో ముందుగా నువ్వు ఆలోచించడం ఇన్ ద సెన్స్ అంటే మనం ఎవరినైనా హర్ట్ చేస్తున్నామా, మనం ఎవరినైనా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ముందుగా నువ్వు చూసుకోవాలి. సో అన్ని ఆలోచించుకున్న తర్వాత నీ వర్క్ అనేది నువ్వు డిజైన్ చేసుకోవాలి. యూ షుడ్ ఆల్వేస్ యూజ్ ఏ కంప్యూటర్ ఇన్ వేస్ దట్ ఇన్ష్యూర్ కన్సిడరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫెలో హ్యూమన్స్. సో నువ్వు యూజ్ చేసే కంప్యూటర్ ఏదైతే ఉందో రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫెలో హ్యూమన్స్. నువ్వు యూజ్ చేసేటప్పుడు కంప్యూటర్ ఎంత జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకుంటున్నావో, నీ కంప్యూటర్ని నువ్వు ఎలా అయితే చూసుకుంటున్నావో, అలానే వేరే ఒక కంప్యూటర్ కూడా నువ్వు ఏం చేయాలా జాగ్రత్తగా నువ్వు వాడాలి. అంతే తప్ప ఇది పక్కన వాళ్ళది కాబట్టి అని మిస్యూజ్ చేసే విధంగా నువ్వు వాడకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈ 10 కమాండ్మెంట్స్ మనకి ల్యాబ్లో కూడా ఉపయోగపడుతుంది. సో వాటి కదా మనకి కొన్ని కంప్యూటర్ కూడా ఉండే ఉంటుంది కాబట్టి సో మనం ఎప్పుడైనా ఒకసారి ల్యాబ్స్ గట్రా వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఇవన్నీ పాటించడం వల్ల ఏమవుతుంది అంటే నీకు బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. సో నీకు ఒక గుడ్ నేమ్ అనేది కూడా వస్తుంది. కాబట్టి నువ్వు ఈ 10 కమాండ్మెంట్స్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వు. సో ఓన్లీ ఇక్కడ ఈ చదివినంత వరకే కాకుండా బయటకు వెళ్ళినా కూడా మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఫస్ట్గా మనం ఏం తెలుసుకోవాలి, సోషల్ మీడియా గురించి తెలుసుకుందాం. సో సోషల్ మీడియా అంటే ఏంటి? సో సోషల్ మీడియా ఈజ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనికేషన్ దట్ అలౌస్ వర్చువల్ రిలేషన్షిప్ ఐదర్ సోషల్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ రేషియల్ అండ్ బేస్ ఎ ప్లాట్ఫామ్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ వేరియస్ పర్పసెస్. సో ఇక్కడ సోషల్ ఆన్లైన్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనకి దేనికి వర్చువల్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. ఐదర్ సోషల్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ రేషియల్ అఫేర్స్ ఎ ప్లాట్ఫామ్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ వేరియస్ పర్పసెస్. సో వేరియస్ పర్పస్ గురించి అంటే ఇప్పుడు మీకు క్లాసెస్ చెప్పాలి అన్నా కానీ మేము ఆన్లైన్ ద్వారానే చెప్తున్నాం. సో ఆన్లైన్ క్లాసెస్. సో మేము ఏం యూజ్ చేసుకుంటున్నాము, మీ సోషల్ మీడియానే కదంటే ఇంటర్నెట్నే కదా మేము యూజ్ చేసుకుంటున్నాము. సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం అంటే
రకాల పనుల కోసం ఏం చేస్తున్నారు అంటే ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు. ఇట్ ఇంక్లూడ్స్ ఇంటర్నెట్ వెబ్సైట్స్, బ్లాగ్స్, సోషల్ నెట్వర్క్స్, ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్స్, ఫోరమ్స్, డాష్ బోర్డ్స్, వికీస్ ఎక్సెట్రా. సో మనం చాలా మనకి ఇవన్నీ తెలిసిన వెబ్సైట్స్, సోషల్ నెట్వర్క్స్, ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్స్, సో ఆల్మోస్ట్ అందరికీ అన్ని విషయాలు ఇంటర్నెట్ గురించి ఎక్కువగా తెలిసే ఉంటుంది. సో వీటిలో అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఎలా అంటే వెబ్సైట్స్ గురించి, బ్లాగ్స్ గురించి, సోషల్ నెట్వర్క్స్ గురించి, ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్స్ గురించి, డాష్ బోర్డ్ గురించి, వికీపీడియాస్ గురించి, అన్నింటి గురించి కూడా మనకి సోషల్ మీడియాలో చెప్తున్నారు. గూగుల్, ఎడ్మోడో, యూట్యూబ్, స్కూలాలజీ, ఇన్స్టాగ్రామ్, ఫ్లిక్కర్, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, స్కైప్, మై స్పేస్, సో ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. వీటి దేని ద్వారా యూజ్ చేస్తారు అంటే ఇంటర్నెట్ ద్వారానే మనకి యూజ్ చేస్తారు. అలానే దిస్ హౌ క్రియేటెడ్ ఎ వర్చువల్ వరల్డ్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ నౌడేస్. సో దిస్ హౌ క్రియేటెడ్ ఎ వర్చువల్ వరల్డ్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ నౌడేస్. నౌడేస్ చాలా మంది చాలా విధాలుగా ఇంటర్నెట్ అనేది, సోషల్ మీడియా అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. The social media has become so famous that you are able to friend and unfriend and Google and be Googled. Without Facebook, you see, there is no value to face. You can't be a cool guy without tweeting or liking something on the social media. So, if you want to say that social media is very famous, so they're able to friend and unfriend. The social media use చేసుకొని మన ఫ్రెండ్ గా ఉంచుతున్నారు, అలానే అన్ఫ్రెండ్ కూడా చేస్తున్నారు. సో గూగుల్ చేస్తున్నాము, గూగుల్ చేస్తున్నాము. ప్రతి విషయాన్ని మనం ఏదైనా తెలుసుకోవాలి, ఒక కొత్త మీనింగ్ తెలుసుకోవాలి, లేకపోతే ఒక పోయిట్ గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఒక రైటర్ గురించి తెలుసుకోవాలి, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి, అంటే అందరి వ్యక్తుల గురించి గూగుల్ రాదండి. సో ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ గురించి ఆటోమేటిక్గా గూగుల్ అనేది ఒక వెబ్సైట్, ఒక పేజ్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు కాబట్టి. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక టాపిక్ సెర్చ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామో గూగుల్ చేస్తాము. సో అలానే వితౌట్ ఫేస్బుక్ ఇట్స్ ఏం దరీస్ నో వాల్యూ టు ఫేస్. ఫేస్బుక్ అనేది వాడకపోతే ఫేస్కే వాల్యూ లేకుండా పోతుందంట. ఈ యొక్క ఈ పీరియడ్ ఆఫ్ టైం ఈ జనరేషన్ వాళ్ళు మెయిన్గా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో యూ క్యాన్ బి కూల్ గాయ్ వితౌట్ ట్వీటింగ్ ఆర్ లైకింగ్ సంథింగ్ ఆన్ ద సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మీరు కనుక ట్వీట్ చేయకపోయినా, లేకపోతే వాడు పెట్టే పోస్ట్స్కి, సో మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నింటిలో కూడా మనం లైక్స్ ఎట్లా చేసుకుంటాం కాబట్టి, సో మనం కనుక లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, అట్లానే ట్వీట్ చేయకపోయినా కానీ నువ్వు ఎలా కనిపిస్తావంటే అడుగుతా ఫింగర్ ఉండాలని కనిపిస్తావన్నమాట. సో మనకి సోషల్ మీడియా వాడడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అనేవి ఉన్నవి, అవేంటి అనేది చూద్దాం. సో ఫస్ట్గా అడ్వాంటేజెస్, సోషల్ స్కిల్స్. సో స్కిల్స్ అనేది తెలుస్తాయి, అంటే మనం ఒక పర్టికులర్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, సో ఒక థింగ్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నా సోషల్ స్కిల్స్ మనకి ఆ ఫోన్లో చూస్తే ఆటోమేటిక్గా మనకి కొన్ని స్కిల్స్ అనేవి మనం ఆటోమేటిక్గా నేర్చుకోగలము, అంటే ఎవరు మనకి నేర్పించకపోతే. సో మనకి మనంగా కూడా నేర్చుకునే ఒక స్కిల్స్, సోషల్ స్కిల్స్ అనేవి మనకి నేర్చుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. సో ఇండిపెండెంట్గా అంటే తనకి తను స్వయంగా ఏం చేస్తారంటే వాటిని ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. ఎటువంటి డిపెండెన్సీ లేకుండా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తనకి తనే ఆ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. డిజిటల్ కాంపిటెన్సీ అనేది ఎక్కువ అవుతుంది, డిజిటల్ కాంపిటీషన్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్. సో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అనేది ఎవరి మీద బేస్ అయి ఉంది అంటే మెయిన్గా ఇన్ని ఫోన్ యూస్ చేసే పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు కనుక ఫోన్స్ని ఇంటర్నెట్ని కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ కూడా వాళ్ళకి లేకుండా ఉంటుంది. నోయింగ్ ద వర్డ్ అండ్ వర్డ్. సో knowing the world and word. So world enti asla world em jarugutundi and words enti em em different words vaadutunnaru ani kuda telustundi. Research. So research cheyadaniki kuda manki social media anedi, so edi kavalanna manki ventane social media la manki dorukutu untundi.
కెరీర్ ఎవెన్యూస్ సో కెరీర్ మన కెరీర్ని ఎలా గైడ్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ నెట్ ద్వారా మనకి చెప్తూ ఉంటారు సో న్యూస్ మీడియా కమ్యూనిటీ పార్టిసిపేషన్ న్యూస్ మీడియా అనేది కూడా మనకి ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట సో న్యూస్ సో మనకి నార్మల్గా సో న్యూస్ మీడియా అంటే మెయిన్గా మనకి నేషనల్గా ఇంటర్నేషనల్గా స్టేట్ వైజ్గా మనకి ఏమేమి న్యూసెస్ వస్తున్నాయి అంటే బయట ఏం జరుగుతుంది అంటే సొసైటీ గురించి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాంటేజెస్ అన్నమాట సో ఇప్పుడు మనం డిస్అడ్వాంటేజెస్ చూద్దాం సో ఫస్ట్ గా షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో డిస్అడ్వాంటేజ్ లో మెయిన్ గా అందరూ ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తేమో అంటే దాన్ని ఎంత వర్గర్ గా తీసుకుంటున్నారు అంటే సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని బట్టి ఇక్కడ డిస్అడ్వాంటేజ్ అనేది అవుతుంది అది సో వాళ్ళు మనం చెప్పేది వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది మన తప్పు కాదు విని అర్థం చేసుకునే వాళ్ళ తప్పు సో కాబట్టి షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో మనం కూడా ఏం చేయాలి అంటే మన ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా షేర్ చేయకూడదు సో షేర్ చేసాము అంటే వాళ్ళు ఇంకా మిస్బిహేవ్ చేసి అంటే వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని వర్డ్స్ వాటికి యాడ్ చేసేసి సో మనం ఏం చేస్తారు అంటే మనది తప్పు అనే విధంగా అక్కడ చూపిస్తారు అన్నమాట సో హెరాస్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది సో ఎడిక్షన్ అంటే బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే ఎక్కువ శాతం మనం నెట్కి ఇంటర్నెట్ వాడడానికి అంటే యూట్యూబ్ చూడటానికి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి సో ఆ యాప్స్ అన్నింటినీ చూడటానికి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫోన్కి ఎక్కువగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు ఓవర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇండివిజువాలిటీ వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ అనేది తను తను ఏదైనా చేసేసుకోగలదు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉంటారన్నమాట డిజిటల్ రిలేషన్స్ ఎక్కువైపోతున్నాయి ఎలా అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో సో వీటి గురించి నేను ఎక్కువ డీటెయిల్స్గా చెప్పాలని అనుకోవట్లేదు డిజిటల్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అలాగే లాస్ ఆఫ్ పర్సనల్ థింకింగ్ సో ఇక్కడ మనకి పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లాస్ ఆఫ్ పర్సనల్ థింకింగ్ సో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెమినార్ చెప్పాలి అని అన్నాను అంటే కనుక వెంటనే గూగుల్ సెర్చ్ చేస్తారు సో ఆ పాయింట్స్ అన్ని కూడా రాసేస్తారు అంతేగాని మీకేం తెలుసు అనేది మాత్రం అక్కడ మెన్షన్ చేయరు సో కాబట్టి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు సో న్యాచురల్గా మనం మాట్లాడాలి ఆర్టిఫిషియల్గా ఉండకూడదు న్యాచురల్గానే మనం ఎప్పుడు ఉండాలి స్పాంటేనియస్గా మనం చెప్పాలి తప్ప సో ఈ ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది మాత్రం మన యొక్క థింకింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది సో ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం చెప్పాము అంటే వెంటనే ఏం చేయాలి సో నీకు నువ్వు ఆలోచించాలి ఫస్ట్ తర్వాత నీకు అర్థం కాక లేకపోతే నీకు తెలియక ఉంటే నువ్వేం చేయాలా గూగుల్ చేయాలి సో అది చూసిన తర్వాతనే నీకు అనిపిస్తుంది సో కొన్ని కొన్ని పాయింట్స్ నువ్వు కూడా చెప్పగలరు కానీ నువ్వేం చేస్తావు ఇంకా దాని మీద డిపెండ్ అయిపోతావు అప్పుడు నీకు ఏమవుతుంది నీ ఒరిజినల్ థింకింగ్ అనేది ఏమవుతుంది ఆగిపోతుంది అక్కడ సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మనము ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము అంటే పర్ఫెక్ట్గా మనము నేర్చుకోవాలి సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే మెయిన్గా ఏం చెప్తున్నారు ఏ క్లాస్ ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి లేకుండా వచ్చి మధ్యలో వచ్చి ఏదో చెప్తుంది ఏంటో బాగుతుంది అన్నట్టు మీరు చూస్తే ఏమర్థం కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఏ టాపిక్ ఎప్పుడు చెప్తున్నారు అనేది జాగ్రత్తగా చూసి వినండి సో అలానే మీరు ఇందాక చెప్పినట్టే ఈ హెరాస్మెంట్స్ ఈ డిజిటల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నావో వాటిని కొంచెం దూరంగా పెట్టండి సో ఎక్కువ శాతం ఇంటర్నెట్ని వాడడానికి మనము ప్రయత్నించవద్దు సో వాడచ్చు సో మిస్యూజ్ మాత్రం చేసుకోవద్దు అని మాత్రం నేను చెప్తున్నాను సో ఇక్కడ మనకి సోషల్ మీడియా ఎడ్యుకేట్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ సో మెయిన్గా మనకి ఇచ్చిన టాపిక్స్ అన్నింటిలో కూడా స్టూడెంట్స్కి సంబంధించినవే ఎక్కువ ఇస్తాడు సో స్టూడెంట్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయాలు మాత్రమే ఇక్కడ టెక్స్ట్లో ఇస్తాడు కాబట్టి నేను ప్రతిదీ చెప్తున్నాను సో సోషల్ మీడియా ఎడ్యుకేట్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్
సో డిసైడ్ హౌ యు వాంట్ టు బి సీన్ నీకు నువ్వు డిసైడ్ అవ్వు నీకు నువ్వు ఎలాగా పోర్ట్రే అవ్వాలి అనేది నీకు నువ్వు డిసైడ్ అవ్వు యు ఆర్ వాట్ యు ట్వీట్ ఆర్ పోస్ట్ ద వే యు బిహేవ్ ఆన్ సోషల్ మీడియా క్రియేట్స్ ఎన్ ఇమేజ్ అబౌట్ యు ఇన్ యువర్ ఫ్రెండ్స్ మైండ్ యువర్ పోస్టింగ్ షేర్స్ లైక్స్ అండ్ ట్యాగింగ్ బికమ్స్ ఎ స్ట్రాంగ్ పార్ట్ ఆఫ్ యువర్ ఓవరాల్ ఇమేజ్ సో ఎప్పుడైనా ఏదైనా పనిచేసేటప్పుడు నీకు నువ్వుగా డెసిషన్ అనేది తీసుకో సో నీకు నువ్వుగా డెసిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మ్యాట్ చదివాను కదా నేను ఇలాగా సో ఏం చెప్తున్నాడు అంటే నీకు నువ్వుగా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అనేది పెట్టారు సో ఆ పోస్ట్ చూసి నువ్వు నీకుగా నీకు జెన్యున్గా ఏమనిపించింది అనే దాని గురించి నువ్వు అక్కడ పోస్ట్ చేయి అంతే తప్ప వేరొక వ్యక్తి చెప్పాడు అంటే అది యూస్ లేదు సో నీకు నువ్వుగా ఏదైతే నువ్వు ఇక్కడ పోస్ట్ చేస్తావో దాని మీద నీ యొక్క బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది నువ్వు నెగిటివ్గా పోస్ట్ చేసావా లేకపోతే పాజిటివ్గా పోస్ట్ చేసావా అనేది నీ యొక్క ఫ్రెండ్స్ నిన్ను డిసైడ్ చేస్తారన్నమాట సో ఆలోచించి నువ్వు ఏది పోస్ట్ చేయాలనుకుంటున్నావో అలానే ఏది దానికి సూటబుల్ వర్డ్స్ అనేవి నువ్వు జాగ్రత్తగా చూసుకుని పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది నీకు తెలుస్తుంది ఎందుకంటే నువ్వు పెట్టిన పోస్ట్ని బట్టి నువ్వు చేసిన షేరింగ్ని బట్టి నువ్వు చేసిన లైక్ని బట్టి ఏం జరుగుతుంది అక్కడ నీ ఇమేజ్ అనేది ఓవరాల్గా కనిపిస్తుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నీకు నువ్వుగా డెసిషన్ తీసుకుని అది మంచిదా చెడుదా అనేది కూడా నువ్వు తెలుసుకుని ఆ యొక్క పోస్ట్ అనేది నువ్వు చేయటం వల్ల ఏమవుతుంది అంటే నీ యొక్క ఇమేజ్ నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు తెలుస్తుంది మేక్ యువర్ ఆన్లైన్ పర్ఫార్మెన్స్ సీరియస్ సో మేక్ యువర్ ఆన్లైన్ పర్ఫార్మెన్స్ సీరియస్ సో సోషల్ మీడియా ఈజ్ ఎ బూన్ టు కనెక్ట్ విత్ ద కమ్యూనిటీ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ బీ సీరియస్ విత్ హూమ్ యు ఆర్ కనెక్టెడ్ సో నువ్వు ఏం చేయాలంటే సోషల్ మీడియా అనేది ఒక బూమ్ లాంటిది సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండెడ్ పీపుల్స్ ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్స్ ఉంటారు సో కాబట్టి నువ్వు చాలా సీరియస్గా నువ్వు సోషల్ మీడియాలో వర్క్ చేయాలి సో నువ్వు ఎది పోస్ట్ చేసినా అది ఒకళ్ళు నిన్ను నెగిటివ్గా చూసే విధంగా అది ఉండకూడదు సో ఎందుకంటే కొంతమంది ఎంత మనము మంచి చేసినా కానీ మంచిని చూడరు కానీ మనం చేసే ఒక చిన్న తప్పును మాత్రం చూస్తూ ఉంటారు సో కాబట్టి అలా చేయకుండా సో ఇట్ ఈస్ అంటే అందరి లైఫ్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఈ సోషల్ మీడియా యూజ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మన మైండ్ అనేది కరెక్ట్గా యూజ్ చేసి అక్కడ మనము ఏదైతే సోషల్ మీడియా యూజ్ చేసి ఏదైతే పోస్టింగ్ చేస్తున్నామో అవన్నీ కూడా జాగ్రత్తగా మనము చేయాలి అలానే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కాషియస్ బీ కాషియస్ అన్నట్టుగా జాగ్రత్తగా ఉండండి ఎవ్రీథింగ్ యూ డూ ఇంటర్నెట్ ఈజ్ పబ్లిక్ సో ఇంటర్నెట్లో నువ్వు ఏదైతే చేస్తున్నావో అదంతా పబ్లిక్గానే వెళ్తుంది సో ఇంటర్నెట్ ఈజ్ ఎన్ ఓషన్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్ ఫాస్టెస్ట్ ట్రావెలర్ అండ్ హ్యావ్ ద వైడెస్ట్ కస్టమర్ సో వెన్ యూ పోస్ట్ సంథింగ్ ఆన్లైన్ యు ఆర్ బిల్డింగ్ ఏ సైబర్ ఫింగర్ ప్రింట్ సో కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు ఇంటర్నెట్ ద్వారా నువ్వు షేర్ చేస్తున్నావో అవన్నింటినీ కూడా నువ్వు జాగ్రత్తగా అది మంచిదేనా అవి షేర్ చేయొచ్చా లేదా అనేది నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని తర్వాత నువ్వు ఏం చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి నువ్వు ప్రయత్నించాలి అంతే తప్ప ఎటువంటి అది మంచిగా చెడ అనేది నువ్వు చూసుకోకుండా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీ యొక్క బిహేవియర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది నీ బిహేవియర్ వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు సో నీ బిహేవియర్ని వేరొకరు డిసైడ్ చేసే విధంగా నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట సో డోంట్ బీ అటానమస్ లిజన్ టు అట్లీస్ట్ 1 పర్సన్ సో నీకు నువ్వు సెల్ఫ్గా కాకుండా ఏదో ఒక్క పర్సన్ మాట మాత్రం నువ్వు కంపల్సరీగా నిజాయితీగా విను సంథింగ్స్ మైట్ బి యువర్ పర్సనల్ బట్ దే బికమ్ పబ్లిక్ సో నువ్వు ఎంత పర్సనల్గా దాచినా కానీ ఏమవుతుందంటే అది పబ్లిక్ అయిపోతుంది ఎందుకంటే ఒక్కరు నీకు నమ్మకంగా ఉండే ఒక్క వ్యక్తికి చెప్తే చాలు కానీ ఆ వ్యక్తి ఏం చేస్తారంటే నీ నమ్మకాన్ని పోగొట్టేసి మొత్తానికి నిన్ను పబ్లిక్గా ఫుల్ చేసేస్తారనమాట సో లిజన్ టు సమ్వన్ హూ డైరెక్ట్స్ యూ వైల్డ్లీ నిజాయితీగా ఎవరైతే నీకు డైరెక్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే నువ్వు ఏం చేస్తావంటే
నమ్ము. సో వాళ్ళ మాటలు మాత్రమే నువ్వు నమ్మి ఒక్క పర్సన్ ని మాత్రమే నువ్వు ట్రస్ట్ చేయి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో అది నువ్వు పర్ఫెక్ట్ గా నువ్వు పబ్లిక్ కి నువ్వు చెప్పగలవు. సో ఒకవేళ ఆ విషయం పబ్లిక్ కి తెలిసినా కానీ ఏమవుతుంది అంటే, సో ఆ మంచి విషయాలు షేర్ చేసుకున్నప్పుడు అయితే ఎవరు పబ్లిక్ చేయరు. సో ఏదైతే కొంచెం పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పబ్లిక్ చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో మెయిన్లీ ఇవన్నీ కూడా ఎవరికి చెప్తారు అంటే స్టూడెంట్స్ కి చెప్తున్నారు, ఎందుకంటే స్టూడెంట్స్ ఒక సైకాలజీ అంట. సో ఒక విషయం ఒకరికి తెలిసింది అంటే మొత్తం ఊరంతా కూడా ఆ విషయాన్ని స్ప్రెడ్ చేసే చేయకపోతే పాపం వాళ్ళకి నిద్రే పట్టదు అసలు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి పర్సనల్స్ కూడా అట్లా షేర్ చేయకూడదు. అలానే రిమెంబర్, సంబడి ఈజ్ వాచింగ్. If you are an aspirant of job seeker, know that employers will check your profile to evaluate your personality. So, if you are an aspirant of job seeker, know that employers, so నీకు ఏంటంటే నువ్వు ఒక జాబ్ ఆస్పిరెంట్ అయితే, సో ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, సో ఎంప్లాయీస్ ఉంటారు కదా అక్కడ వర్క్ చేసే ప్లేస్, నువ్వు ఒక్కరే ఎంప్లాయీ ఉంటావు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నీ ప్రొఫైల్, నీ పర్సనాలిటీ అన్నిటినీ కూడా నువ్వు ఏం చేయాలి, ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ముందర నువ్వు లోగా కనిపిస్తే అది మంచిది కాదు కాబట్టి. సో నువ్వు ఏం చేయాలి, ఎప్పుడు కూడా మీ కాషియస్, ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలానే నీ యొక్క బిహేవియర్ ఎలా ఏదైతే ఉంటుందో అది అన్ని వేళలా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో వాళ్ళకి అనుగుణంగా నువ్వు మాట్లాడే విధంగా నువ్వు ఉండాలి. అలానే రిమెంబర్, సారీ, ఫాలో ద గోల్డెన్ రూల్. ఫాలో ద గోల్డెన్ రూల్ డూ ద అదర్ డ్యూ టు అదర్స్ హూ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ ఫర్ యూ. If you do not speak to that person, they may face that way face to face. They do not do it online. So, do to others what you expect others. So, నువ్వు ఎవరైతే నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, వాళ్ళకి నువ్వు కంపల్సరీగా ఏదో ఒకటి నువ్వు చేయాలి. ఇఫ్ యూ డు నాట్ స్పీక్ టు ద పర్సన్ దట్ వే ఫేస్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్ అంతా వాళ్ళతో మాట్లాడకపోతే ఏమవుతుందంటే దే డు నాట్ డూ ఇట్ ఆన్లైన్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ని లేకపోతే ఏదో ఒక వర్క్ గురించి మీరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నువ్వు కనుక సరిగ్గా తను ఫేస్ టు ఫేస్ మాట్లాడకపోతే ఏం చేస్తారంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ అవ్వకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. డు నాట్ బిలీవ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఈజ్ ట్రూ. సో ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఉంటుంది అనేది ఎప్పుడు కూడా నమ్మదు. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యు నీడ్ నాట్ బిలీవ్. సో నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఏం చేయాలంటే నువ్వు నమ్మకూడదు. వాట్ ఎవర్ పబ్లిషర్ ఆన్లైన్ ఈజ్ ట్రూ బికాస్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ మేనేజ్డ్ బై పీపుల్. సో అంతా కూడా ఏదైతే బుక్లో పబ్లిష్ అవుతుందో అదంతా కూడా నిజం కాదు. సో అన్ని విషయాల గురించి కాదు, కొన్ని కొన్ని విషయాల గురించి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి గురించి నాకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో నువ్వు తెలిసిందే కాకుండా అంటే నువ్వు టెక్స్ట్లో చూసిందే కాకుండా నువ్వు ఏం చేయాలి, నెట్ యూజ్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా గ్యాదర్ చేసుకోవాలి. నో సోషల్ మీడియా క్యాన్ బి బూమ్ ఆఫ్ బీయింగ్. రిమెంబర్ ద కామెంట్స్ మే బి డిలేటెడ్ బట్ నాట్ ఫీలింగ్స్ సో యాజ్ అదర్ థింగ్స్. సో నువ్వు నేను చేసిన కామెంట్స్ ఏదైతే మనకి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ కామెంట్స్ డిలీట్ చేసేయచ్చు కానీ మనలో వచ్చిన ఫీలింగ్ని వాళ్ళు డిలీట్ చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా చూసి మీరు ఏం చేయాలి అంటే కామెంట్ అనేది చేయాలి. డిసైడ్ టు యూజ్ ఇట్ ఫర్ గుడ్. డిస్కస్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ వాట్ యు ఆర్ రిపోర్టింగ్ ఆన్ అండ్ ఎక్స్ప్లోర్ హౌ యువర్ సబ్జెక్ట్స్ ఆర్ మేకింగ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ టెక్నాలజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి, అంటే లెర్నింగ్ అంటే వినడం, వినే ఒక ఎలాగ అసలు వినడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవాలి, అడ్వాంటేజెస్ తెలుసుకోవాలి అండ్ నువ్వు చేసే పని గురించి నువ్వు తెలుసుకోవాలి. సో ప్రతిదీ నువ్వు చెప్పే సబ్జెక్ట్ వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అక్కడ రావాలి. అట్లానే థింక్ బిఫోర్ పోస్ట్.
సో నువ్వు పోస్ట్ చేసే ముందర ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. యాజ్ పీపుల్ టుడే ఆర్ క్రేజీ అబౌట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ వితౌట్ రీడింగ్ అండ్ క్వశ్చనింగ్ షేర్ ఇట్ ఇమీడియట్లీ విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ బిహేవియర్. సో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ కండిషన్ ఎట్లా ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, అది నువ్వు చదవవు, ఏం చేస్తావు, నీకు ఎవరో షేర్ చేస్తారు. నువ్వు దాని వెంటనే ఇంకొకరికి షేర్ చేస్తావు, అంటే కానీ నువ్వు అది చదివిన తర్వాత అది కరెక్ట్గా మనం షేర్ చేయొచ్చా లేదా, అది మనం పోస్ట్ చేయొచ్చా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుని పోస్ట్ చేయాలి. సో అది వెదర్ గురించే వచ్చిందో లేకపోతే ఇంకేం దేని గురించైనా వచ్చిందేమో. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిదాని కూడా ఆ డీటెయిల్డ్గా, అంటే మనం సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా ఉందా లేదా అనేది చూసి, అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామా లేదా అనేది చూసుకుని అప్పుడు మనము పోస్ట్ చేయాలి. Be aware of cyberbullying. Cyberbullying is bullying that takes place using electronic technology such as cell phones, computers and communication tools including social media sites, text messages, chats and websites. So we are going to make so ఇట్లాంటి చాటింగ్స్ ఈ ఫేస్బుక్స్ వాట్సాప్స్ ఏవైతే వచ్చేస్తున్నాయి మనకి, వీటి ద్వారా మనకి సైబర్ బుల్లింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది. సో దీని వల్ల దీన్ని కొంచెం అవాయిడ్ చేసే దీని గురించి ఇది చేసేటప్పుడు, అంటే ఏదైనా మనం ఒక మెసేజ్ సెండ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెండ్ చేయడం చాలా మంచిది. అట్లానే ఇంకేం చెప్తున్నారు అంటే యూజింగ్ సోషల్ మీడియా యాజ్ లెర్నింగ్ టూల్, సోషల్ మీడియాని మనకు ఉపయోగపడే విధంగా ఎట్లా మార్చుకోవచ్చు, అంటే ఎట్లా చేయొచ్చు, సోషల్ మీడియాలో మనకి ఉపయోగపడే విధంగా ఏమున్నాయి, ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. యూజ్ సోషల్ మీడియా ఫర్ అకాడమిక్ పర్పస్ బై క్రియేటింగ్ గుడ్ ప్రొఫైల్ ఆఫ్ యువర్స్. సో సోషల్ మీడియా యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే అకాడమిక్ పర్పస్ కింద ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఒక వెబ్సైట్ అనేది లేకపోతే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు. యూజ్ సోషల్ మీడియా ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాస్ రూమ్ లెర్నింగ్. క్లాస్ రూమ్లో ఏం జరుగుతున్నాయి అంటే సార్ ఏం చెప్పారు, సార్ ఎలా వచ్చారు, మేడం ఎలా వచ్చారు, వీటి గురించి కాదు, క్లాసెస్ ఏం చెప్పారు, ఏ టాపిక్స్ డిస్కస్ చేశారు అనే వాటి గురించి ఒక క్లాస్ రూమ్ లెర్నింగ్ అనే ఒక సైట్ మనము క్రియేట్ చేసుకుంటే. టర్న్ యువర్ డాష్ బోర్డ్స్ ఏ సబ్జెక్ట్ డిస్కషన్ బోర్డ్స్. సో మీరు మాట్లాడుకునే మాటలు, మీరు పెట్టుకుంటారు కదా గ్రూప్స్ నేమ్స్, సో అట్లా కాకుండా ఒక క్లాస్ రూమ్కి సంబంధించిన, అంటే క్లాస్లో జరిగిన విషయాలు సంబంధించిన ఒక గ్రూప్ని మీరు క్రియేట్ చేసుకోండి. మెయింటైన్ బ్లాగ్స్ టు ఎగ్జిబిట్ యువర్ క్రియేటివిటీ అండ్ టాలెంట్ ఆఫ్ రైటింగ్ ఆర్టికల్స్. సో మీ యొక్క క్రియేటివిటీని, మీరు రాసే ఆర్టికల్స్ని కనుక ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఒక బ్లాగ్ని కనుక మీరు క్రియేట్ చేసుకోండి. అవి కనుక అవి మీరు మెయింటైన్ చేయండి. యూజ్ యూట్యూబ్ టు పబ్లిష్ యువర్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ కామెంట్స్ ఆన్ మోటివేషనల్ టాక్స్. సో యూట్యూబ్ని గట్టా మీరు యూజ్ చేసుకోండి, ఒక షార్ట్ ఫిలిం తీసినా లేకపోతే ఒక మోటివేషనల్ టాక్స్ గురించి చెప్పాలన్నా కానీ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ని యూజ్ చేసుకోండి. అంటే కానీ మిస్యూస్గా కాకుండా మిస్యూస్గా మాత్రం మీరు వాటిని తీసుకోవద్దు. క్రియేటివ్ ఫేస్బుక్ గ్రూప్ ఫర్ యువర్ క్లాస్ వర్క్. సో ఫేస్బుక్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే క్లాస్ వర్క్స్. సో ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, వాట్సాప్ అయితే వాట్సాప్, ఆల్రెడీ అందరూ అన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ అది ఓన్లీ ఫర్ క్లాస్ వర్క్స్ మాత్రమే. అంటే మీరు క్లాస్లో జరిగే ముచ్చట్లు చెప్పుకోవడానికి కాకుండా ఆ క్లాస్లో జరిగే టాపిక్స్ దేని గురించి చెప్పుకుంటున్నారు, ఏమేమి టాపిక్స్ జరుగుతున్నాయి అనే దాని గురించి ఒక గ్రూప్ అనేది మెయింటైన్ చేయండి. యూజ్ బ్లాగింగ్ ఫర్ స్టూడెంట్స్ హోంవర్క్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్. షేర్ సబ్జెక్ట్ మెటీరియల్ ఫర్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్. సో మేము మనకి ఇప్పుడు ఏదైతే ప్రాసెస్లు జరుగుతున్నాయో, అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ క్లాసెస్ అనేవి మేము ఎక్కడైతే షేర్ చేస్తున్నామో, మేము పెట్టే నోట్స్ ఏవైతే మేము షేర్ చేస్తున్నామో అట్లాంటి ప్రాసెస్ని మీరు చూసుకోండి. అంతే తప్ప మిగిలిన విషయాలు, బయట విషయాలు చెప్పుకోవడానికి గ్రూప్స్ అనేవి వాటిని క్రియేట్ చేసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అలానే మేకింగ్ యువర్ ప్రొఫైల్ అకాడమికల్లీ గుడ్. సో మీ ప్రొఫైల్ని అకాడమికల్గా మంచిగా ఉండాలి అంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, హైలైట్ ద పాజిటివ్ ఇమేజ్. ఏం చేయాలి, హైలైట్ ద పాజిటివ్ ఇమేజ్. క్రియేట్ పోస్ట్ ఎంఫసైజింగ్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్. పోస్ట్ యువర్ వాలంటీర్ సర్వీసెస్. సో నీకు వచ్చిన అచీవ్మెంట్స్ని, నీకు వచ్చిన అకాంప్లిష్మెంట్స్ని, అలా నేను ఏదైతే మంచి మంచి వర్క్ చేసావు వాలంటీర్స్కి వర్క్ చేసినా లేకపోతే
సో వాలంటీర్స్ అంటే మనకి కాలేజెస్ లో కూడా కొన్ని కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా మనకి మన మన ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఆర్గనైజేషన్ ని ఎంపుల్ చేసినప్పుడు కానీ ఏం చేస్తామంటే మన యొక్క పాజిటివ్ ఇమేజ్ ని మనం ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ పాజిటివ్ ఇమేజ్ ని షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్, గూగుల్ ఇట్ పిక్స్ అప్. సో నువ్వు చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో ఆ మంచి పనులు చేయడం వల్ల అట్లానే మంచి పని చేయడం వల్ల అలానే మీరు చేసే వర్క్స్ లో ఒక మంచి పని అని వాళ్ళకి తెలిస్తే కనుక గూగుల్ అటుని తీసుకుంటుంది. అట్లానే యాక్సెప్ట్ చేసి మీకు కొంచెం సపోర్ట్ సపోర్ట్ అనేది కూడా గూగుల్ ఇస్తుంది. గూగుల్ యూజర్ రెగ్యులర్లీ అబ్జర్వ్ వాట్ కమ్స్ అవుట్ ఇంక్లూడింగ్ గూగుల్ ఇమేజెస్ వాట్ అబౌట్ యూ ఎలిమినేట్ ఎనీ క్వశ్చనబుల్ పోస్ట్ ఆర్ పిక్చర్స్. సో నువ్వేం చేయాలంటే ప్రతిరోజు కూడా గూగుల్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు ఏదైతే ఉంటుందో నిన్ను నువ్వు ఏదైతే సోషల్ మీడియాలో ఏంటది నిన్ను నువ్వుగా ఏదైతే చూపిస్తున్నావో ఐ మీన్ గూగుల్లో నీ యొక్క ఫేమ్ ని అక్కడ చూపిస్తున్నావో అంటే మెయిన్గా వాటిని రెగ్యులర్గా నువ్వు ఏం చేయాలంటే చెక్ చేస్తూ ఉండాలి. సో నీకు ఏదైనా క్వశ్చనబుల్ ఇచ్చిన ఎవరైనా ఎటువంటి కామెంట్స్ చేసినా వాటిని నువ్వు పక్కకు తీసే. సో నీ గురించి కొత్తగా ఏమైతే తెలుసుకుంటున్నావో దానికి సంబంధించి నువ్వేం చేయాలంటే నువ్వు రికవర్ చేసుకోవాలన్నమాట. సో ఎవరైనా నీకు బ్యాడ్ కామెంట్స్ కానీ ఇట్లాంటి ఇచ్చినప్పుడు వాటిని నువ్వు కూడా పక్కన పెట్టేసి సో వాటిని నువ్వు పట్టించుకోకుండా సో వాట్ అ పాజిటివ్ హైలైట్స్ అంటే పాజిటివ్గా వచ్చిన హైలైట్స్ ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి. సో అలా చూసుకోవడం వల్ల నీకు నువ్వు ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అనేది కూడా తెలుస్తుంది. సో డు నాట్ ట్రస్ట్ ఆన్ ప్రైవసీ సెట్టింగ్స్. సో డౌన్లోడ్ యాప్ విల్ ఆల్వేస్ యూ will alarm you if something is posted online when your image might be in question. So oka alarm anindi oka app set chesukoni oka alarm cheyandi ante meekru post chesin tarvata vaatiki sambandhinchi comments raavadam gaani vaatiki sambandhinchi notifications raavadam gaani meet valla em avutundi ante meeku aa oka google lo chese aa google search chese persons gaani ఎవరైతే ఉంటారో వారన్నింటిని సంబంధించి కూడా నీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలానే బీ సెక్యూర్డ్, ఇప్పుడు కూడా నువ్వు సెక్యూర్డ్గానే ఉండాలి. యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ ఆల్ దేర్ సైట్స్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో నువ్వు ఒక వెబ్సైట్కి సో ఒక అంటే ఒక గూగుల్కి నువ్వు గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, సో జీమెయిల్ అకౌంట్కి నువ్వు యూజ్ చేసే పాస్వర్డ్ యూజర్ నేమ్ సో ప్రతిదానికి అది యూజ్ చేయడం చాలా If someone traces out your security information, they will access to everything. So, ప్రతిదీ వాళ్ళు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకదానికి పెట్టిన పాస్వర్డ్ ఇంకొకదానికి లేకుండా ఉండేలాగా మీరు జాగ్రత్త పడాలి. డు నాట్ క్రియేట్ సిల్లీ ఇమెయిల్ అడ్రస్సెస్. సో ఇది మెయిన్ గా తెలుసుకోవాలి. కొంతమంది చాలా అంటే వల్గర్గా పెడుతూ ఉంటారు ఈ ఇమెయిల్ అడ్రస్సెస్ వాటికి. యువర్ ఈమెయిల్ అడ్రస్ విల్ బి యూజ్ అండ్ టైటిల్ బై మెనీ ఆఫీషియల్స్ లైక్ దట్ ఎక్సిబిట్ యువర్ మెచ్యూరిటీ. సో నువ్వు కనుక నువ్వు క్రియేట్ చేసే ఒక ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ని చాలామంది టైప్ చేయవలసి వస్తుంది, చాలామంది అఫీషియల్స్ టైప్ చేయవలసి వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది నువ్వు కొంచెం జాగ్రత్తగా అంటే పొలైట్గా ఉండేలాగా నువ్వు దాన్ని సెట్ చేసుకో. అది తప్ప నీకు నచ్చిన విధంగా అండ్ అది మంచి మంచి నేమ్ మంచి ఒక యూజర్ నేమ్ అవ్వాలి తప్ప ఒకళ్ళు వాటిని చూసి పేరు పెట్టే విధంగా మీ యూజర్ నేమ్స్ ఉండకూడదు. సో అది మనకి మేకింగ్ యువర్ ప్రొఫైల్ అకౌంటబిలిటీ గుడ్. సో నువ్వు ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలంటే మంచిగా నీకు అచీవ్మెంట్స్ ఏంటి నీ యొక్క అండ్ నీ యొక్క పార్టిసిపేషన్స్ ఏమున్నాయి, నీకు ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి అనేది చూపించాలి. అలానే గూగుల్ యువర్సెల్ఫ్. సో ప్రతిరోజు కూడా నీ యొక్క అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి నీ దాంట్లో ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కానీ క్వశ్చనింగ్ ఫామ్స్ కానీ ఏదైనా వచ్చినా కానీ వాటిని రిమూవ్ చేసుకుని నీకు హైలైట్స్ ఏమైనా వచ్చినాయో వాటి గురించి నువ్వు తెలుసుకోవాలి. సో ప్రతి విషయము ప్రతి ప్రైవసీ సెట్టింగ్స్ నీకు రావాలి అంటే మెయిన్గా డౌన్లోడ్ అయిన యాప్ దట్ విల్ అలారం యూ ఇఫ్ సంథింగ్ ఇస్ పోస్టెడ్ ఆన్లైన్. సో ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నావో
సో ప్రతిదీ నువ్వు ఏదైతే పోస్ట్ చేస్తున్నావో దానికి కామెంట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ తెలియాలి అంటే ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అది నీకు వెంటనే అలారం లాగా నోటిఫికేషన్ అనేది నీకు రావడానికి ఉండేలాగా నువ్వు పెట్టుకోవాలి. అలానే నువ్వు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెక్యూర్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఒకే పాస్వర్డ్ ఒకే యూజర్ నేమ్ అనేది యూజ్ చేయకూడదు. సో ఒక అకౌంట్ ఒకలాగా అండ్ డిఫరెంట్ పాస్వర్డ్స్, సో అన్నింటికి ఒకటే పెడితే ఎవరైనా దాన్ని హ్యాక్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాక్సెస్ చేసేస్తారు. కాబట్టి డిఫరెంట్ పాస్వర్డ్స్, డిఫరెంట్ యూజర్ నేమ్స్ అనేది మీరు యూజ్ చేయాలి. అలానే లాస్ట్గా నువ్వు సెట్ చేసుకునే ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి మంచి నేమ్, యూజర్ నేమ్ అనేది మనము ఇవ్వాలి. సో మంచి యూజర్ నేమ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో సమ్ టైమ్స్ కొంతమంది ఒఫీషియల్స్ ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ని యొక్క మెయిల్ని వాళ్ళు టైప్ చేయవలసి వస్తుంది. సో అలాంటప్పుడు ఆ యొక్క ఈమెయిల్ నవ్వు తెప్పించే విధంగా లేకుండా ఉండాలి. సో అలానే వాళ్ళు చిరాకు పడే విధంగా లేకుండా మంచిగా మనము ఈమెయిల్ ఐడి అనేది సెట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మేకింగ్ యువర్ ప్రొఫైల్ అక్రిటికల్లీ గుడ్. అట్లానే హౌ టు బిహేవ్ ఆన్లైన్ గుడ్, ఏంటది హౌ టు బిహేవ్ ఆన్లైన్ గుడ్. సో ఎలా బిహేవ్ చేయాలి అంటే స్పీక్ కైండ్లీ, జాగ్రత్తగా మాట్లాడాలి. డు నాట్ పోస్ట్ థింగ్స్ వెన్ యు ఆర్ యాంగ్రీ. సో కోపంలో ఉన్న టైంలో నువ్వు ఎటువంటి పోస్ట్ని షేర్ చేయకూడదు. పోస్ట్ ఓన్లీ షేరబుల్ థింగ్స్ ఏవైతే షేర్ చేయొచ్చో అట్లాంటి వాటిని మాత్రమే నువ్వు షేర్ చేయాలి. డు నాట్ చాట్ విత్ స్ట్రేంజర్స్, స్ట్రేంజర్స్తో చాటింగ్ అనేది ఆపేయాలి. నెవర్ రివీల్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు కూడా మన పర్సనల్ అండ్ మనకి నచ్చి ఐ మీన్ మనకి మన సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఎవరికి షేర్ చేయకూడదు. హ్యావ్ యూ ఫిక్స్డ్ టైమ్ టు బి ఆన్లైన్. సో కొంత టైం ఫిక్స్డ్ టైం అనేది ఆన్లైన్లో ఉండడానికి నువ్వు ట్రై చేయి. గివ్ యువర్ కంప్యూటర్ ఏ బ్రేక్, నీ కంప్యూటర్కి కొంత బ్రేక్ అనేది కావాలి కాబట్టి బ్రేక్ అనేది ఇచ్చేటట్టు మీరు ఉండండి. బీయింగ్ ఓకే ఇస్ నాట్ ఆల్వేస్ గుడ్. సో ఓకే అంటే మనం బాగానే ఉన్నాము అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు, ఎప్పుడు కూడా మనం బాగా మంచిగా ఉండాలన్నమాట. సో ఆస్క్ పర్మిషన్ బిఫోర్ ట్యాగింగ్ సమ్వన్ ఇన్ ఏ ఫోటో. సో ఎప్పుడైనా ఏదైనా ఫోటో షేర్ చేస్తున్నాము అంటే, సో ఒక ఫ్రెండ్స్తో ఫొటోస్ షేర్ చేస్తున్నాము అంటే మెయిన్గా వాళ్ళ పర్మిషన్ అనేది మనం తీసుకోవాలి. సో వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకుని మనం ఫోటో అనేది ట్యాగ్ చేసి పోస్ట్ చేయాలి. అంతేగాని మనం పర్మిషన్స్ ఏమి తీసుకోకుండా వాళ్ళ పర్సనల్ని మనం కనుక షేర్ చేసాము అంటే అది వాళ్ళకి హర్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పోస్టింగ్స్ అనేవి మనం చేయకూడదు. అలానే రీసెట్ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్ పీరియాడికల్లీ, అన్ఫ్రెండ్ అండ్ బ్లాక్ సమ్ ఇఫ్ యూ థింక్ అన్నెసెసరీ. సో నువ్వు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నీ ఫ్రెండ్స్ లిస్ట్లో, నీ ఫ్రెండ్స్ పీరియాడికల్గా నువ్వు సెట్ చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళతో మాట్లాడడం అవసరమేనా, వీళ్ళతో మాట్లాడడం అనవసరమా. సో అట్లాంటి టైంలో నువ్వు ఏం చేయాలంటే అన్బ్లాక్ చేయడం కూడా చాలా మంచిది. అట్లానే యూజ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్, ఇట్ హ్యాస్ ద పవర్ టు హర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎలిమినేట్. సో మంచి లాంగ్వేజ్ మనం యూజ్ చేయాలి. సో హర్ట్ అయ్యే విధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సో ఒకరిని హర్ట్ చేసి అట్లాంటి ఫీలింగ్ మనకు ఉంది అంటే మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం ఒకసారి. సో కాబట్టి హర్ట్ చేసే విధంగా అంటే ఒకరిని కించపరిచే విధంగా మనం ఎప్పుడు ఉండకూడదు. మన లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మంచి లాంగ్వేజ్ యూజ్ చేసే విధంగా ఉండాలి. అలానే బీవేర్ ఆఫ్ ఫోటో సైకాలజీ, అప్లోడింగ్ సెల్ఫీస్ షోస్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. మనం పోస్ట్ చేసే పోస్ట్ని బట్టి, మనం పోస్ట్ చేసే మన ఫొటోస్ సెల్ఫీస్ని బట్టి మనల్ని ఒక ఎస్టీమ్ చేసుకుంటాం అనమాట. ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈ అమ్మాయి, ఈ టైప్ లాగా. సో మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా, మనకి ఆల్రెడీ తెలుసు కదా ఎలా మాట్లాడేసుకుంటామా, అందరికీ తెలుసు కదా. సో ఎప్పుడు కూడా వాళ్ళు పోస్ట్ చేసే ఫొటోస్ కానీ, వాళ్ళు పోస్ట్ చేసే పోస్టులు కానీ ఏదైతే ఉంటామో అవన్నీ కూడా కొన్నిసార్లు మంచిగానే అనిపిస్తాయి, కానీ వాళ్ళు వాళ్ళ మైండ్సెట్ ఎప్పుడైతే మంచిగా ఉండదో అప్పుడు అది చెడు అనిపిస్తుంది అనమాట. మనం ఏమనుకుంటామంటే అది మంచిదే అని చెప్పి మనం పోస్ట్ చేస్తాము, కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు దాన్ని డిఫరెంట్ వేలో చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి పోస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోస్ట్ చేయండి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇదంతా కూడా దేని గురించి అంటే సోషల్ మీడియా గురించి. సో సోషల్ మీడియాలో జరిగే ఏ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో,
సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం చేయవలసింది ఏంటి అనేది ఇప్పుడు చెప్పారన్నమాట. ఈ మూడు ప్రాసెస్ మనం ఏవైతే చదివామో, యూజింగ్ సోషల్ మీడియా యాజ్ లెర్నింగ్ టూల్, మనం ఏం నేర్చుకోవాలి, మనం సోషల్ మీడియా యూజ్ చేసుకుని అకడమికల్గా ఎలాగ మంచిగా ఉండాలి, అట్లానే సోషల్ మీడియాలో మనం ముఖ్యంగా చేయవలసింది, మనం మంచి చేయవలసింది ఏంటి, ఆన్లైన్లో వర్క్ చేస్తూనే బిహేవ్ ఇన్ ఆన్లైన్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది సోషల్ మీడియా గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో ఈమెయిల్ ఎటిక్వేట్ గురించి మనము తెలుసుకుందాము. ఇది మాత్రం ఎటిక్వేట్ ఒక దాని గురించే. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా టూ టాపిక్స్ కూడా తెలుసుకుందాము, ఈమెయిల్ అండ్ ఈ బిజినెస్ గురించి. సో ఇది ఎటిక్వేట్ గురించి. థ్యాంక్ యూ.